అమెరికా నుంచో లండన్ నుంచి ఇక్కడ రావాల పెట్టుబడి పెట్టాలంటే మరి ఎయిర్పోర్ట్ లేకపోతే ఎలా వస్తారండి వాళ్ళు ఆర్టీసీ బస్సులు వస్తారా మరి ఎయిర్పోర్ట్ కట్టాలంటే అవుతుంటాడు భూమి తీసుకోవడానికి కుదరదు కుదరదంటాడు మరి ఎయిర్పోర్ట్ భూమి మీద కట్టకపోతే ఆకాశంలో కడతామంటే అదే అటువంటి టెక్నాలజీ ఉంటే చెప్పనండి జగన్మోహన్ రెడ్డిని ఇవేరా మొన్న అంటాడు ఒకడు ఇచ్చారు రావయా 200 రూపాయలు ఫ్రెండ్స్ ఉంది రే 1000 రూపాయలు చేశాడు అంతే కదా అన్నాడు అప్పుడు నేను ట్రైన్లో వెళ్తాను పక్కన మాట్లాడుకున్నాడు నేను అంతే లేచాను 200 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు చేస్తే అంత గొప్పగా చెప్పడం మనిషి ఇచ్చారు లేవయ్యా అంటే అన్నాను ఇచ్చారండి 2000 రూపాయలు చేయొచ్చు కదా అంటాడు ఇవాళ ఫ్రెండ్స్ విలువ మీకు ఎవరికైనా తెలుసండి నేను విజయనగరం జిల్లాలో మీటింగ్ వెళ్ళా ఒక ముసలిగారు కూర్చుంది ఎంతసేపు జైల్లో ఉండడం అలాటైంది దోచుకోవడం అలాటైంది చంద్రబాబు నేను ఉప్పు తీసి కుర్చీలో కూర్చుంటుంది తప్పించి ప్రజల ఆలోచన విధంగా నడవాలని చెప్పి ఆలోచన లేదు ఎప్పుడో ఆ తెలుగు లేస్తాడు గుంటూరు జిల్లాలో కూర్చుంటాడు 3 రోజులు మళ్ళీ ఆ నిలితా పడుకుంటాడు ఆ నిలితాంత లేస్తాడు విశాఖపట్నం వస్తారు బీచ్లో కూర్చొని వెళ్ళిపోతాడు గంటగారు పని ఉందన్నది నాకు ఆశ్చర్యం ఏంటంటే ఉంటాయి పడుకోండి ఉంటాయి కాదన్ను మన గుంటూరు జిల్లా వెళ్ళి మినప రైతుల గురించి దండం చేసాం 2 రోజులు 3 రోజులు 3 రోజులు అయితే ఉండలేదు పాపం 2 రోజులే దండం చేశాడు నేను ఆశ్చర్యం వేసింది అసలు మిరపకాయ ఏంటో తెలియదు కొరడుకి మిరపకాయ ఏంటో తెలియదు మిరపకాయ మిరపకాయ దండకండి బుద్ధి లేకపోతే అదే ఇవన్నీ కూడా ఆలోచన చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పార్టీ మళ్ళీ భావి తరాల వారికి అందించే వరకు కూడా మనం ఎవరూ కూడా నిద్రపోకుండా పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం